ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीरामचंद्र प्रभुकु नमस्कारिंचुकुंटू वारी परिवारानिकि नमस्कारिंचुकुंटू ఈ గ్రామ ఎడవేలకు మహాలక్ష్మికి నమస్కరించుకుంటూ దేవతలందరికీ ఋషులందరికీ నమస్కారాలు చేసుకుంటూ గురువులకు ఎదురు ఆత్మస్వరూపంగా ఉన్న మీ అందరికీ నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకించి సంక్రాంతి పండుగ విధానంగా భోగి అనేటువంటి పర్వదినాన్ని మనమంతా చేసుకుంటున్నాం। ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది। మనకి భోగి అని సంక్రాంతి పండుగ అని కనుమ అని మూడు రకాలుగా చెప్పుకుంటాం। మనం చేసే పండుగలు కానీ ఇతర దేశాల్లో ఇతర మతాల్లో చేసే పండుగలు కానీ వారి యొక్క భక్తికి సాధారణంగా ఉంటాయి। మనిషి ఏ విధంగా బ్రతకాలి, మనిషి ఎందుకు పుట్టాడు, మనిషి లక్ష్యం ఏమిటి అనే విధానంగా నేపథ్యానికి పెట్టినటువంటి ఒక విధమైనటువంటి అందరూ కలిసి ఒక విధమైన వినోదంతో ఆనందంతో ఉండేటువంటి దినాన్ని మనం పండుగ అంటాం। ఈరోజు భోగి, అట్లనే మనకి ఉగాది అని రకరకాల పండుగలు ఉన్నాయి, శివరాత్రి అని వినాయక చవితి అని ఈ విధంగా మనకి దసరా ఇట్లా ఎన్నో పండుగలు ఉన్నాయి। ప్రతిదానికి మనము మానవుడు వాస్తవానికి ఎందుకు ఈ నెల మాయా, ఎందుకు ఈ నాటకము ఎవరు ఎవరు జనము సద్భక్తి ఆనందము విషయమైనటువంటి మానవుడు ఇతర జంతువులు ఇతర వాటి కన్నా తెలివైన వాడు। మానవుడే కాదు, ఏ జీవి కూడా ఎప్పుడూ ఆనందం కోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది। మానవుడు ప్రత్యేకించి తన శరీరాన్ని ఆనందంగా ఉంచుకోవాలని, ప్రాణం ఆనందంగా ఉండాలని, మనసు ఆనందంగా ఉండాలని, ఈ మూడు ఆనందంగా ఉండటానికి బాగా నిజంగా నిండుగా ఉంటే ఆత్మానందంగా ఉన్నారు। ఈ మూడు యొక్క రోజులు పండుగ విశేషాన్ని కొంత చెప్పుకుంటూ వీలైనంత వరకు మనము ఒక గంట 5-10 నిమిషాలు అటేటో చెప్పుకుందాం। చెప్పుకుంటూ మానవుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఈ మూడు రోజు పండుగలోనే ఉన్నది। మానవుడికి మనస్సు ఉన్నది, ఇతర జీవులకి కొద్ది కొద్దిగా ఉందే కానీ మానవుడికి మనసు ఇచ్చుకునేది ఎక్కువ। బాగా మహత్తులైన వాళ్ళకి బ్రహ్మంగారు రామకృష్ణ పరమహంస ఎలాంటైన వాళ్ళకి రాముడు ఇలాంటి వాళ్ళకి మనసు ఆత్మగా మారి దేవుడుగా అనుకుంటాం, కానీ మనం ఆ స్థాయి జరగడానికి వాళ్ళు జీవితంలో ఆచరించి నడిచి మనందరికీ భక్తి చేస్తున్నారు। మన అజ్ఞానంలో ఉండబట్టి, మనసుతో ఉన్నటువంటి ఆశ వ్యామోహాలతో ఉండబట్టి మనకి వాస్తవానికి ఈషణత్రయం చెబుతాను మహత్వం। మానవుడు అజ్ఞాని కాబట్టి ఈషణత్రయంలో పడి ఉంటాడు। ఇవన్నీ కూడా బంధాలు, మనసు ఎప్పుడు బంధాన్ని కోరుద్ది, శరీర సుఖాన్ని కోరుద్ది, మనం జ్ఞానేంద్రియ సుఖాన్ని కోరుతున్నాం, జ్ఞానేంద్రియ సుఖంతో దేహదారి ఎగుతూ దేహేంద్రియాల బంధనములు చిక్కి పరము కనుక పుట్టి చచ్చి చచ్చి పుట్టుతున్నాం। మానవ అజ్ఞానంతో బాగా రుచులు కావాలి, బాగా కళ్ళకు దృశ్యాలు కావాలి, బాగా చెవులు కావాల్సిన విధానంగా బాగా మాటలు పాటలు కావాలి, వాస్తవానికి మంచి వాసనలు కావాలి, బాగా స్పర్శలు చర్మంతో కావాలి। మానవుడు దేనికే బంధించుడై ఉన్నాడు, అన్నీ కలిసి దానితోటి మనకి ఇవన్నీ చూపిస్తూనే మానవుడు అది మామూలుగా మనం అర్థం చేసుకుంటే ఇది సంసార సాగరం। సంసార సాగరం ఉన్నాడు, దీనినే అజ్ఞానపు అడవి అన్నాడు। వాస్తవానికి మనము సంసారమైన ఏదటానికి సముద్రమైన ఏదటానికి మనకి సాధ్యమవుతుందే కానీ సంసారం అనే సముద్రాన్ని మనం దాటానికి కష్టం। ఎక్కడ ముడి ఉన్నది సంసారం, జ్ఞానేంద్రియ సుఖంలో ముడి ఉన్నది మమత, తమ మన పుట్టిన మనుషుడు,
తమముల సత్యన మనదుడు మమతల తా పుట్టుచుండు మరణము కొరకే శ్రమ తీర్చు గురుని వేడిన భ్రమ మూలం మెదం జగత్తు బయలుకొన్న మనమంతా అజ్ఞానంతో పుడుతున్నాం చూస్తున్నాం మళ్ళీ పుట్టేది మమతతో నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని ఎప్పుడు అనుకుంటూ కోరిక తీరకుండా పోతూ ఉండేవాళ్ళు కోరిక తీర్చుకోవడానికి రావాల్సిందే. వీటన్నిటికీ ఏమిటి అసలు ఆధారం మనలో ఏమి ఉన్నది అనే విధానానికి వస్తే ఈ జ్ఞానేంద్రియాల సుఖాలు మరుగుతూ మానవుడికి ఇతర జంతువుడికి తేడా ఏమిటి, ఇతర జంతువులకు ఆకలి ఉన్నది మానవుడికి ఆకలి ఉన్నది, ఇతర జంతువులు సంతానం పొందుతున్నాయి మానవుడు పొందుతున్నాడు, ఇతర జంతువులు నిత్యము భయముతో బ్రతుకుతున్నవి మానవుడు భయముతోనే బ్రతుకుతున్నాడు, ఇతర జంతువులు నిద్ర ఆశిస్తవి మానవుడు నిద్ర ఆశిస్తాడు. మానవుడు తెలివి వచ్చిన దాకా ఒక జంతువులాంటి వాడే, జంతువు కన్నా కొద్దిగా మనసున్నవాడు కాబట్టి మానవుడు జంతువు కన్నా కొద్దిగా పెద్దవాడు, దేవత కన్నా కొద్దిగా చిన్నవాడు. మానవుడు తనకు తానుగా ఈ జ్ఞానేంద్రియాలని అంటే స్పర్శ, మామూలుగా మనం ఎంతగా ఉన్నాము చూడండి, కళ్ళు ఈరోజు ఎక్కువ భాగము చూడు చూడటము అలవాటు చేసుకున్నాయి. అంతేకాక కళ్ళలో నుంచి మనము చెవిని చూపుతున్నాం, కళ్ళలో ఈశ చూపుతాం, కపటాన్ని చూపుతాం, కళ్ళతో భయపెడతాం, కళ్ళతో అహంకారాన్ని చూపిస్తాం, మరి ఆ కళ్ళతోనే పనికిరాని దృశ్యాలు చూస్తాం, ఆ కళ్ళతోనే చెడు 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 విషయాల కోసం మనం ఎప్పటి వాడతాం చెవులు, పనికిరాని మాటలు వింటాం. వాస్తవానికి మనం చెవుల్లో ఉండేటువంటి విధానం కానీ కళ్ళలో చూసే దృశ్యం కానీ అంత అజ్ఞానం. మన మనసుతో ఏది చింతిస్తుంటామో ప్రకృతి అంతా అదే కానొస్తుంది. వాసనలు, రుచులు, స్పర్శలు ఇవన్నీ మనం చెడు మంచి చేస్తున్నాం. అందుకని మంచి అంటే ఏమిటి, ఎవరికి హాని చేయకుండా తాము హాని పొందకుండా అందరి జీవులు మానవుల మేలు చేస్తూ తను కూడా ఆనందంగా ఉండేది మంచి, అదే పుణ్యం. ఇతరులకి హాని చేస్తూ మన ఇంట్లో ఎవరన్నా దొంగపడితే మనం బాధపడ్డట్టుగా ఎవరింట్లో దొంగతనం చేస్తే తప్పని తెలుసుకునే విధానమే వాస్తవమైన స్థితి. అట్లనే మనం మొదలలో ఏమన్నా ముళ్ళు వేస్తే వాస్తవానికి మనకేమి స్వేచ్ఛగా పోయినట్టు ఉంటాము, గ్రామం వాళ్ళు తిట్టుకుంటాం. అదేవిధంగా మన ఇంట్లో ఎవరన్నా ముళ్ళు వేస్తే ఏమనుకుంటాం, తిట్టుకుంటాం. మనకు మనసు ఉంది, మన అబ్బాయిని ఎవరన్నా కొడితే ఎంత బాధపడతామో, అన్యాయంగా ప్రతి పక్క నుంచి అబ్బాయిని ఎవరిలో కొడితే ఎంత బాధపడతామో, ఆ రెండు సమానంగా ఉంటే మనసు ఉన్నవాడు మంచి ఉన్నవాడు, అమ్మవారి ఆకలి కట్టమని అంటే పెట్టితే మంచి మనసు ఉన్నవాడు, వచ్చిన వాడిని దోసుకొని పంపిస్తే చెడ్డవాడు, అంటే దోపిడిచ్చేవాడు త్వరలేని నేలదేవ, దోసుకున్నవాడు దోహీయుడు, ప్రాపు చూపువాడు పరమపుణ్యులకు, ప్రాపు చెరుపువాడు పశువు అంటాడు. ఏమని మనము మనకున్న సోముని ఇంటిని ఏ వెంకటేశ్వర స్వామితో వాళ్ళతో కొన్ని వేసొస్తాం, తప్పు కావచ్చు కాకపోవచ్చు కొన్ని విషయాల్లో కూడా మంచిది కాదు, అదే ఎవరికి భేదవాళ్ళకు సహాయం చేస్తే బాగుండే. వాస్తవానికి తనకు ఉన్నటువంటి శక్తిని, ధనాన్ని, కాలాన్ని, తెలివిని అన్నిటినీ కూడా ప్రజల కోసం మంచి చేసేవాడు, దోపిడిచ్చేవాడు. ఇదే చెప్పింది శ్రీరాముడు కూడా. మనకి శ్రీరాముడి విధానం తీసుకుంటే మన జీవితానికి పర్ఫెక్ట్ అయినటువంటి విషయాన్ని అన్ని విషయాలు తెలుపుతాయి. ఒక తండ్రితో మనం కోరిక ఎట్లా ఉండాలి, ఒక తమ్ముడితో ఎట్లా ఉండాలి, ఒక భార్యతో ఎట్లా ఉండాలి, ఒక బంటుతో ఎట్లా ఉండాలి, ఒక స్నేహితుడితో ఎట్లా ఉండాలి, ఈ విధంగా ప్రజలతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకుంటూ రాముడి యొక్క విధానాన్ని మనం ఫాలో చేసేది కోసమే ప్రపంచం అంతా ఈరోజు విధంగా నడపబడుతుంది. ఎక్కడికైనా రాముడు, కృష్ణుడు, లేకపోతే క్రీస్తు, మహమ్మదు ఇలాంటి మహత్వం చెప్పిన విషయాన్ని తీసుకుంటాం. మనము మూడు ఈశ్వరాలతో భయపడుతున్నాం. దారేశ్వరం, మానవుడు పుట్టిన కానీ భార్య, పుత్రేశ్వరం, పిల్లల విషయం ఆలోచిస్తూ ఉంటాం. వీటికి మూడవది ధనేశ్వరం. ఈ మూడు ఈశ్వరత్రయము నిలబడ్డ నేనక ఒక రాశిలో మునిగి ఉన్న మోక్షమెట్లు దొరుకుతుంది, నడుముకొని వెతుకుతున్నాడు. ఎసటి నుండి వచ్చి ఎసటికి తానేపు పుట్టివేళ నరుడు గెట్టువేళ ధనము ఎసటి లేపు తానేపు ఎసటికి
మనం దేవుడు బాగా కట్టుబడి ఉన్నాం డబ్బుల కోసం ఆస్తుల కోసం భార్య పిల్లల కోసం అందరూ భార్య పిల్లల కోసం పోతున్నారు మరి అవతల వాళ్ళ భార్య పిల్లల కోసం ఆలోచించడం ఏమిటి వాసనత్వం లోకం అంతా ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉందాం ఈ రోజు నచ్చబడి తనమును కవల నిజాయితీ లేని తనము అన్ని పెరిగినాయి ఎక్కడ పట్టినా అన్యాయము అక్రమం నడుస్తుంది అది లోక వాసన దేహ వాసన శరీరం ఆరోగ్యంతో పనిలేదు ఈరోజు మనకి దేహాన్ని ఆనందంగా ఉంచుకోవడానికి పక్కదారులు తొక్కినా పర్వాలేదు మనకి వాస్తవానికి దేహానికి కావాల్సిన విధానాన్ని రక్షించుకోకుండా దేహానికి కావలసినటువంటి శుద్ధిని ఇచ్చుకోకుండా పై పై శుద్ధి ఇస్తూ తినే ఆహార పదార్థాలు సరిగా లేక పనికిపోయినటువంటి అలవాట్లతోటి శరీరాన్ని ఈరోజు గురించి చేసుకుంటున్నాం శాస్త్రవాసన ఎవరి మతం మాది గొప్పది ఎవరి యొక్క ఉద్యోగానికి సంబంధించిన విద్య మాకు గొప్పది ఎవరు ఎవరికి సంబంధించిన వాడైనా వారి యొక్క బాధ్యతలో పదవిలో లేకపోతే సంసారంలో చేసుకునే విధానంలో సత్యాన్ని ధర్మాన్ని తప్పితే వాస్తవానికి మనం చాలా తప్పు చేస్తున్నాం శాస్త్రం ఎవరితో వాడికి చెప్పుకున్నాం అన్ని శాస్త్రాల్లో మంచి ఉన్నాయి కాబట్టి మన అందరినీ మనం ఏకం కావాలంటుంది అన్ని మతాలు అన్ని కులాలు అన్ని పార్టీలు అన్ని జాతులు అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు అన్ని కూడా మంచి కావాలంటుంది ఆ స్థాయికి తీస్తే మనకి మూడు రకాల కర్మలు ఉన్నాయి వెనక చేసిన కర్మలు పూర్వం మనకి మన యొక్క వేదాంతం ప్రకారం కానీ మంచి మతాల యొక్క సారాంశం కానీ మానవులు అనేక జన్మలు ఎత్తుతూ ఈ జన్మించారు వారిలో జ్ఞానము భక్తి విలాయుగము పెరగకుండా ఉన్నంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటారు నూటికి నూరు కోళ్ళు ఆ మూడు వచ్చినప్పుడు మానవుడు జన్మారు కాబట్టి పోయిన జన్మ విధానంలో మనం ఏదైతే ప్రత్యేకించి చేర్చామో పుణ్యం అయితే కొంచెం సుఖము మంచి జన్మ పాపం అయితే ఏదో ఒక నికృష్టమైన బాధాపూరికమైన జన్మ పొందుతున్నాం ఈ జన్మలోనైనా భక్తి పట్టి ఈ జన్మలోనైనా మంచి నేర్చుకుంటూ ఈ జన్మలోనైనా మంచి వాళ్ళ విధానాన్ని కొంచెం బాగోతూ ఎవరైతే మంచి కర్మలు చేస్తాడో పాపకర్మలన్నీ పోయి మంచి వచ్చి యోగం పడతాడో యోగాన్ని ఎవరైతే సాధించి దేవుణ్ణి చూస్తాడో రాబోయే జన్మలకు కావాల్సిన కర్మలు ఉండవు మనసులో కోరికలు కర్మ మనం చేసేటువంటి పనులు కర్మలు మనకు కావలసినటువంటి సత్యాన్ని ప్రకటించకుండా ఉన్నది ఓ విధంగా పెద్ద కర్మ కాబట్టి నీతి నిజాయితీ లేనిది పెద్ద కర్మ సచిన తర్వాత మనం నీతి నిజాయితీ తప్పితే ఇతర లోకంలో చాలా బాధపడతా ఉన్నా అంటాం కానీ కొందరు ఒప్పుకోరు కానీ ఇది సత్యమని మహాత్ములంతా చెప్పారు ప్రతి మతంలో వచ్చిపోయి అందే చెప్పారు క్రిస్టియన్లు నరకము స్వర్గం అని చెప్పారు పర్మనెంట్గా ఉంటుందన్న బుద్ధిదీకులు మహమ్మది అంటే చెప్పారు వాస్తవానికి బుద్ధులు అంటే చెప్పారు సిక్కు మతస్థులు అంతే చెప్పారు దేవస్థాన మతం అంటే చెప్పారు ప్రపంచంలో మహాత్ములంతా అదే చెప్పారు మానవుడికి మళ్ళీ నరజన్మను తానెత్తిగా పరమాత్మను చెంతలేక పాపాత్మ ఉండయి కొనగాని పనులు అనర్చన తిరిగి అనుభవించి లేదు జనముగా అంటారు పనికిరాని పనులు చేస్తూ మంచిగా ఉండే మానవ తత్వాన్ని పోగొట్టుకొని క్రూరమైన విధానంగా పోయి అధమ జన్మలో పోయి పాపలోకాలకు పోయి మానవుడు మళ్ళీ వస్తాడని ప్రతి ఒక్కరు చెబుతున్నారు వాస్తవాన్ని మనము 84 లక్షల అడగిన జీవరాశులందు ఉన్నత జనించిన విధముదర్శన మనుషుకోని మనుడు మహిళ అంటారు మనము వెనకటి నుంచి ఒక రాయిలాగా పుట్టామట మనమంతా ఆత్మస్వరూపం దేవుడు లాగా ఉన్నవాళ్ళము చూద్దామని డ్రామాకి వచ్చాం వేషం వేసుకొని వచ్చాం ఏ విధంగా ఒక ఆయన మంచి ధనవంతుడైంది కూడా వేషగారి వేషము కృష్ణుడు వేషంగా ఉండి ఆరోగ్యంగా ఉండి కూడా ఆ డ్రామా చేస్తూ బాగా ఉందని అందరి సార్ అనిపించుకోవడానికి తను ఆనందపడటానికి ఏ విధంగా యాక్షన్ చేస్తున్నాడో మనమంతా ఆత్మగా ఉన్న దేవుడుగా ఉండి ఈ యొక్క పనికిరాని విధానంగా సంసారానికి వచ్చాం సంసారం సాగర్ దీన్ని మనం వదులుకోవాలి కానీ మనం ఏ విధంగా తాపం పడుతున్నాం తాపత్రయం అంటే ఏ విధంగా పడుతున్నాం జ్ఞానేంద్రియాల సుఖం కోసం వెంపలు వాడుతున్నాం ఎండమావుల్లో నీరు లేనట్టుగానే వాస్తవానికి 84 లక్షల దేవరాశుల్లో పుడుతూ పుడుతూ మానవుడిగైన మనము మొట్టమొదట రాయిలాగా తిరుమలలాగా చిన్న చిన్న కీటకాలలాగా గడ్డిలాగా దానమలాగా చెట్టులాగా చేపలలాగా పక్షులాగా జంతువులాగా పశువులాగా మృగాలలాగా మానవులాగా తయారైన మనము
దేవుడిగా తయారవ్వాలి. అదే మోక్షం అని చెప్పాడు మహాత్ముడు. కాబట్టి మనము తాపత్రయంలో ఉన్నాం. శరీరానికి కావలసినటువంటి మనం చెప్పుకున్నాం, కళ్ళు ముక్కు ఇవన్నీ కూడా ఆనందం కోసముగా తాపత్రయంలో ఉన్నాం. ఆధ్యాత్మిక తాపం అన్నది వాస్తవానికి అధిభౌతిక తాపం. వాస్తవానికి ఎదుర్కొన్నటువంటి కీటకాలు, పాములు, మృగాలు అన్నీ కూడా మానవుడికి మానవుడుగా ఉండేవాడు, పైశాసికమైనటువంటి గాలి శాస్త్రం ఇలాంటివంటి రాక్షస కుత్యాలతో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలు మానవుని బాధిస్తున్నాయి. ఇంకా పోతే మనకి అతిదేవత తాపం ఉన్నది. మనమంతా ఎందుకు నష్టపోతున్నాం కరువు కాటకాల్లో? మనం ఏ విధంగా పోగొట్టుకునే స్థాయిని పోగొట్టుకుని అసలుదాన్ని పోగొట్టుకున్నాం? ఎందుకు మనకి పంటలు పండటం లేదు? ఎందుకు మనకి సునామీలు వస్తున్నవి? ఎందుకు మనకు ఓ విధంగా కరువులు వస్తూ, ఓ విధంగా ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు వస్తూ, కాలము కాని కాలంలో సరి ఎక్కువదు, వేడి ఎక్కువదు, అనుకోని రోగాలు వస్తూ, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ అందుతాయి అనుకున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే నిజమైనటువంటి స్థాయి లేదో దేవతలు మనల్ని కోపపడతారు. ఆధ్యాత్మికంగా మహాత్ములు చెబితే ఇతర మతాలతో పోల్చుకున్న మన మతం వాళ్ళు చెప్పిన మనం భగవద్గీత యొక్క ప్రామాణికమైన గ్రంథంలో మనల్ని మానవులు దేవతలుగా చేయాలన్నటువంటి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి గీతను ఎవడైతే తింటూ వండుకొని పెట్టకుండా తింటాడో వాడు పాపాత్ముడు. మానవుడికి కావలసినటువంటి స్థితిలో ఇప్పుడు తింటానికి, ఇప్పుడు ఉండటానికి నీడ, కప్పుకోవడానికి గుడ్డ తగ్గితే మిగిల్చిందంతా పాపం అంటు. ఇది నిజంగా తప్పైతే ఎప్పటికైనా అవుతుందా? నువ్వు చెప్పే మాట నడవచ్చు. చాలా దగ్గర రోజుల్లోకి వచ్చింది 2001 నాటికి ప్రపంచంలో ఇచ్చేవాడే ఉంటాడే కానీ తీసుకునేవాడు చాలా తక్కువగా ఉంటాడు. మానవుడు యొక్క భగవద్గీత ప్రకారము కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని సాధించే స్థితికి మానవుల్లో 130 పాళ్ళైనా నిజంగా ప్రవర్తిస్తే బ్యాంక్ అకౌంట్స్ పనిలే, డబ్బులు దాచుకోవాల్సిన పనిలే. 2100 నాటికి వచ్చిపోయింది 70 ఏళ్ళకి 90 ఏళ్ళు అనుకోండి. మానవుడికి ఆరోగ్యము కానీ చెప్తున్నారు మహాత్ములు, ఎక్కడైనా కానీ హాస్పిటల్ కాదా ఉన్నాం. వెనక రోజుల్లో మనకి ఊళ్ళో ఉన్న మామూలు వైద్యుడిచ్చినట్టుగానే చిన్నవాడికి పెద్దవాడికి అనే ప్రశ్న లేకుండా మానవుడు 100కి 100 రూపాయలు ఆడామగా 90 ఏళ్ళు 80 ఏళ్ళు బతకడం అంటే ఆరోగ్యపరంగా చాలా అపూర్వం కాదన్నాడు మహాత్ముడు. అట్లనే ఎక్కడన్నా ఆసుపత్రులు ఉన్నాయంటే యముకుడికి తేనో ఇలాంటి వాడికి కట్లేసే ఉంటాయి కానీ ఇవన్నీ ఉండవని చెప్పాడు మహాత్ముడు. మన ఇళ్ళు స్వర్గములాగా తయారవుతూ ఉన్నాడు. మనం తిరుపతికి పోయి ఆ బంగారు యొక్క వాకిలు దాటేటప్పుడు ఏ విధంగా శుభ్రంగా కవులు కొనుక్కొని పోతామో ప్రతి మానవుడు దేవతలాగా మారి మన ఇళ్ళు, మన గ్రామాలన్నీ కూడా ఒక ఉద్యానవనాలుగా మారి నడిచే దారిలో కాళ్ళకు చెప్పు లేకుండా పోయినా కూడా భవిష్యత్తు ఉండే విధంగా పోతున్నాం. ఆడవాళ్ళు ఆ రోజుల్లో ఏ పాప కావాలంటే ఆ పాప పుడుతుందని చెప్పారు. డబ్బులు ఈరోజు 10 రూపాయలు సంపాదించడం కష్టం, అక్రమంగా 1000 కోట్లు సంపాదిస్తున్నారు. మహాత్ములు చెప్పిన ప్రకారము ఈ భూమి మీద ఎవడైతే డబ్బుల కోసము ధర్మము తప్పి సంపాదిస్తున్నాడో, ప్రతి మానవుడు 100 కోట్లుగా 1000 కోట్లు సంపాదిస్తున్నాడో వాడు నరకం అనే ప్రాంతానికి పోతే ఏమీ తోసక నికృష్టమైన పడతాడని బెదురు లేకుండా పాపము అయిందని మహాత్ములు చెప్పిన మాట. నిర్మలంగా ఉండి ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి స్థితిలో ధర్మము అంటే డబ్బుని కానీ దేన్ని కానీ ఓ విధంగా ధర్మ ప్రకారంగా సంపాదిస్తూ ధర్మాన్ని పెంచడానికి డబ్బును ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే యోగాన్ని నేర్చుకొని యోగాన్ని పండించుకొని 10 మందికి యోగము ధర్మము నడుపుతూ అనేటువంటి విధానాన్ని నేర్పుతూ ఉంటారో వాడే ధర్మం అవుతుంది. మానవుని ధర్మము ధర్మముగా ఉంటాం. మానవుని ధర్మము ధర్మముతోటి డబ్బు సంపాదించడం, మానవుని ధర్మము డబ్బుని ధర్మాన్ని ప్రయోగించుకోవడం, మన దగ్గర ఉన్న డబ్బుని మనకి కుటుంబానికి కావాల్సిన విధానానికి మామూలుగా సంపాదించినటువంటి వ్యక్తి 50 పైసలు వచ్చిన ఆదాలో
తన కుటుంబాన్ని పంచుకొని పాతిక పైసలు జనానికి తనకు కావాలంటే భవిష్యత్తు పంచుకొని పాతిక పైసలు ప్రపంచానికి ఇవ్వడం, ఇది మహత్తరమైన స్థితి. మనం వాస్తవానికి దేవుడిచ్చింది మహత్వం చెప్పింది, దేవుడికి ఏమన్నాడు దేవుడు, మనం ఇవ్వటలేదు. రాబోయే రోజుల్లో చెప్పుకునే వాళ్ళలో మనకి 100 కావాలంటే వాస్తవానికి 1000 రూపాయలు ఉండే రోజులు రాబోతున్నాయి. ఎక్కడో లేదు ఇంకా 15 ఏళ్ళు పోతే అంతా ఉల్టా కొడుతుంది చెప్పాడు మహాత్ముడు. 1836 నాటికి ప్రపంచంలో వచ్చిపోయి 50 పాళ్ళైనా స్వచ్ఛశ్రామలంగా మంచి బుద్ధితోటి ఎవరు నోరు కొట్టకుండా ఇచ్చేవాళ్ళుగానే ఉంటూ అందరికి మేలు చేసుకునేటువంటి విధానము ప్రతి దేశంలో, ప్రత్యేకించి మన భారతదేశంలో ప్రత్యేకించి వస్తుందని చెప్పారు. 1919 నాటి నుంచి మన భారతదేశంలో మంచి మార్పులు వస్తాయని చెప్పారు. 1836 నాటికి ప్రపంచంలో మంచి మార్పులు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి మనము దేవుడిచ్చిన దాన్ని దేవుడికే ఇవ్వాలి. మనకి వాస్తవానికి గుణాలు ఉన్నాయి. రథోగుణం ఏం చేస్తుందంటే సంపాదిద్దాము, బొప్పాయిల కన్నా ఎవరు చదువుకున్న వాళ్ళుగా మా ఊళ్ళో ఉండకూడదు, నా మాట ఖచ్చితంగా చెల్లాలి, నేను తప్పు చేసినా ఉప్పు చేసినా నా కింద అందరూ ఉండాలి, కాకపోతే కొంచెం మేలు చేస్తాను వేరు కోసము, 10 లక్షలు అన్యాయంగా సంపాదించి 50,000 ప్రజలు పెడతాను. చాలా మంది ఉన్నారు, 10 కోట్లు అందరినీ ముంచి సంపాదించి సత్యందాకా సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు పెట్టేవాడు. ఇది ఎక్కడ ఉన్నది న్యాయం? అప్పటికైనా తప్పుడు ముందున్న మాడుతున్నాడా? మాడటం లేదు. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? దేవుని చేస్తున్నామా, ప్రజలు చేస్తున్నామా, మనల్ని చేస్తున్నామా మోసం? విషయానికి వస్తే ఎవడు నిస్వార్థంగా, ఎవడు నిర్లోభంగా ఉండి ప్రజల నేరు మోసం బ్రతుకుతాడో వాడే దేవుడు సంబంధించిన వాడు అవుతాడు. కాబట్టి మనం చేసేటువంటి విధంలో రథోగుణాన్ని పోగొట్టుకోవాలి. తమోగుణం ఇంకా కిందకుండా ఒకటి, అది అందరి మీద ఆధారపడుతుంది. పౌరుడి మీద ఆధారపడి ఊరిక ఓ విధమైనటువంటి పని లేని వాడిగా, లంచాలు తీసుకునేవాడిగా, ఏమీ లేకుండా మాట చెప్పేవాడిగా, ఎవరికి సహాయం చేయని వాడిగా, మంచిని చెడుగా, చెడును మంచిగా చాలామంది అవుతూ ఉంటారు. వాళ్ళు తమో మనస్సులు ప్రపంచాన్ని తలాఖీలు చేస్తూ ఉంటారు. రజో మనస్సులు పైకి చేస్తారు, మంచి చేసినట్టు చెడు చేస్తూ ఉంటాం. సత్వ మనస్సు ఉన్నారు, వాడు మంచివాడు, ఉత్తర వాడు ఏ విధంగా ఆనందిస్తే ఆనందిస్తారు. మహాత్ముడు చెప్పింది ఏంటంటే, నువ్వు నవ్వటం అనేది ఇతర వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వును చూసి నవ్వమన్నా, నువ్వు బాధపడుతున్నా ఇతర వాళ్ళు నువ్వు నవ్వేటట్లు చేసి నువ్వు నవ్వమన్నా, ఏసేవాడు యొక్క యోగ తీసమన్నా. భక్తి అంటే టెంకాయలు పట్టడము, ఏడు ఏడు హారతలు ఇవ్వటము తప్పని కాదు, లేకపోతే తీర్థయాత్రలు చేయటము, ఏదో దాన ధర్మాలు చేయటము వస్తున్నాం ఇక మనం సంక్రాంతికి. ఆ విషయానికి వచ్చినప్పుడు మనం చేసే ప్రతి విషయం కూడా కవలా కట్టడం లేకుండా ఉండే స్థితికి రావాలి. కాబట్టి మనం చేసే విధానాన్ని దైవ మార్గంగా తీసుకోవాలి, అది సత్వగుణం. మానవుడు మానవుడుగా ఉండాలంటే మనసుతోటి మనం ఏడుస్తూ ఉంటే, మనం ఎవరు ఓదలుస్తూ ఉంటే బాగుండి అనుకున్నట్లుగా మనం ఏడ్చేవాళ్ళని ఓదవచ్చాలి, అది మంచి మనసు వంటి. మనం తింటూ తింటూ కూడా అవతల వారిని సుఖం పెట్టాలి. ఒక కథ చెబుతారు, ఒక పడవలో తుఫాన్ వచ్చింది, వృద్ధుడు 90 ఏళ్ళు 15 ఏళ్ళ వాడు పొరవాడు ఉన్నారు, కొద్దిగా తినడానికి ఆహారం ఉంది, తినాల్సి వచ్చింది, ఆకలి అవుతుంది. వృద్ధుడు అన్నాడు, అరే నేను ఎలాగో సచ్చేవాడిని, 10 ఏళ్ళకో 2 ఏళ్ళకో రేపు సస్తాను, నువ్వు ఏమన్నా ఈ రోజు బతికితే ఒడికి తేలితే బతికి బాగా జీవిస్తావు, కాబట్టి నా దెబ్బతో నువ్వు తిన్నాను. వాడు తిన్నావు, అర్థం చేసుకోండి, కొన్నో తిన్నాడు. ఈ ముసలివాడు చచ్చి ఏమయ్యాలో తెలుసా అంటే అద్భుతమైనటువంటి యోగిగా బయటకు వచ్చాడు. అది త్యాగం. మహాత్ముడు మన పుస్తకాల్లో చదివింది అబద్ధం కాదు. మనము ఒకరికి ఆనందంగా ఏదైతే ఇచ్చామో మనకి ఆనందంగా దేవుడిస్తాం. ప్రపంచానికి మేలు చేసే కర్మయోగాన్ని నేర్చుకున్నామో భారతదేశంలో మనమంతా ఒక శూన్యమైనటువంటి సోమరులాగా తయారయ్యి పరస్పరము నమ్మకం లేక నిజాయితీ లేక ఊర్త రాముడి కోసుకుంటూ అన్నదమ్ముడే నరుక్కుంటూ ఉండేటువంటి స్థాయిని పోగొట్టుకోవాలంటే మనము సత్వగుణాన్ని పెంచుకోవాలి. రాముడు సాత్వికుడు,
త్యాగం చేసినవాడు, అన్నింటినీ విషయానికి బాగా పొందినవాడు. ఎక్కడే వస్తుంది మనం ఇంకా భోగిగానికి వస్తాం అంటే విషయానికి వస్తే సత్వగుణాన్ని పెంచుకోవాలి, దానం చేయాలి, ధర్మంగా ఉండాలి, దేవసేవ చేయాలి, పరోపుల ఉపకారం చేయాలి, శాంతంగా ఉండాలి, క్షమగా ఉండాలి, తప్పు చేస్తే తప్పు తిద్దుకోవాలి, ఎవరైనా తప్పు చేస్తే వారిని మంచిగా మేలు చేయాలి, కక్ష సాధించకూడదు, తంతం పట్టకూడదు, చార్య చెప్పకూడదు, వంకలు చెప్పకూడదు, వాటికి సాగుడు చెప్పకూడదు, అవినీతిగా ఉండకూడదు, కళ్ళగబ్బడంతో ఉండకూడదు, శాంతంతో ఉండాలి, క్షమతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వీరుంటే దుర్మార్గుల్ని ఎదుర్కొనేటట్టుగా ఉండాలి. పనులన్నీ దేవుడు అర్పణతో పనిచేయాలి. దేవుడిచ్చిన దాన్ని దేవుడికి అర్పించాలి. గర్వం చెందకూడదు, అహంకారం చెందకూడదు, లోభం చెందకూడదు, స్వార్థం అంతకన్నా ఉండకూడదు, కళ్ళ కపటం అసలు ఉండకూడదు, కామ క్రోధ లోభ మద మత్సర్యాలు ఉండకూడదు, ఈర్ష అసూయ దమ్మము తపము రాగము ద్వేషము కళ్ళ కపటము అవినీతి పంచము వంతు ఇలాంటి ఉండకూడదు. అప్పుడు మనసు అట్టుంటుంది, మానవుడు మానవుడుగా తయారవుతాడు, మానవుడు తెలియకలనటువంటి బుద్ధిమంతుడుగా తయారవుతాడు. ఆ విధంగా ఉంటే యోగం పట్టుకుంటూ మహాత్ముడుగా గాంధీ లాంటి వాడుగా తయారవుతాడు. ఇంకా దూరం పోతే పరమాత్ముడుగా రామకృష్ణ పరమహంసలాగా తయారవుతాం. అది మనము కావాలని మహాత్ముడు చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైన వాతావరణంలో రాబోయే రోజుల్లో మన భారతదేశంలో ప్రపంచంలో కన్నా కూడా ఓ విధంగా చూసుకుంటే ఇంకా దూరం పోయేకుంది. ప్రతి గ్రామము 5 గ్రామాలకి అటాచ్డ్ అయి ఉండి ఒక ఆశ్రమం గొప్పదిగా రాబోతుందని చెబుతున్నారు. ఆశ్రమంలో ఉండేటువంటి విధానాన్ని అక్కడ ఉన్న గ్రామాలన్నీ మంచిగా చేసుకునేలా అయిపోతున్నారు. తీర్పు ఉండేది లేదు కొందేళ్ళు, జడ్జిమెంట్స్ ఉండవు, కోర్ట్స్ ఉండవు, గుర్తుంచుకోండి. ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు 80 రోజుల్లో వచ్చి 100-90 ఏళ్ళ క్రితం మన గ్రామాల్లో కూడా పంచాయతీలు పెడితే ఏదోకొద్ది 5-10 తప్పితే 100కి 100 కోళ్ళు అన్నీ సత్యవంతంగానే నచ్చాయి, తీర్పులన్నీ బాగా ఉండేవి. ఈరోజు వాస్తవానికి న్యాయవంతం ఉన్నటువంటి వాడికి అన్యాయం చేసే తీర్పు వస్తుంది. 10 రూపాయలు ఇస్తే అవతలవన్నీ నాశనం చేసేటువంటి అబద్ధాలు చేసే స్థాయికి వచ్చాం. ఇతరుల నుండి ఈ యొక్క పార్టీలు ఇలాంటివి పెట్టుకొని చివరికి ఒక తమ్ముడికి 10 కోట్లు సంపాదించినటువంటి అన్న కూడా 10 లక్షలు వచ్చే వాళ్ళ పిల్లల్ని పోషించి బాగుపడేటువంటి చీతలు మారినటువంటి అధ్వానానికి రాముని పూజించి వచ్చాం మనం. ఆ స్థాయిని మనం గుర్తించుకుంటే దేవుడిగా మారాలంటే సత్వగుణం మారాలి, మానవుడు మానవుడిగా మారాలి. ఇప్పుడు మానవుల్లో కీటకాలు లాంటి వాళ్ళు, జంతువులు లాంటి వాళ్ళు, క్రూరమృగాలు లాంటి వాళ్ళు, పిశాచి లాంటి వాళ్ళు, భూతాలు లాంటి వాళ్ళు ఉన్నారంట. అది కాక ఇప్పుడు నడుస్తున్నది 2000 తర్వాత స్వర్ణయుగంకి మొదలు అని చెప్పాం. అన్ని జీవాలు కూడా చచ్చిపోయి మానవుడు 700-800 కోట్ల దాకా వచ్చారంటే ప్రపంచం మీద ఉన్న జంతువులు పశువులు కూడా తగ్గి మానవ రూపంగా వచ్చినాయి అంటే మానవుడుగా మారడానికి కావాల్సిన అవకాశం ఇచ్చి మానవుడు మంచిగా మారడానికి అవకాశం ఇచ్చేది స్వర్ణయుగం అన్నాడు మహాత్ముడు. ప్రపంచంలో అన్ని జాతులు చచ్చిపోతూ అన్ని పోతూ అడవులు పోతూ మానవుడిగా వచ్చిన వాళ్ళు ఉన్న మనుషుల్లో మానవుడు మహాత్ముడుగా కావాలి అనేటువంటి పరమాత్ముడుగా కావాలి అనేటువంటి దేవుడి యొక్క ప్రణాళికలో మనమంతా మంచి రోజుల్లో ఉన్నాం. మన అబ్బాయిలు మనవులు అంతా కూడా మనకన్నా 1000 రెట్లు గొప్పవాళ్ళు. మన ఎదురు కూడా మన మనవలు మనవులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మన మీద 1000 రెట్లు గొప్పవాళ్ళు. మనకున్న గుణాలు వాళ్ళు లేవు, వాళ్ళు పవిత్రంగా వచ్చారు, విద్యావంతులు అవుతున్నారు, దాన విధానంలో వాళ్ళు మంచి పని చేసే స్థితిలో ఉన్నారు. భారతదేశంలో ఈరోజు మంచి మాటలు చెప్తూ కూడా ఒక్కొక్క గృహంలో 10 మందిని ఇద్దరే చాలీసారిని సంపాదనతో బ్రతికిస్తున్నాం, చేసేది తక్కువ. ప్రతి గ్రామంలో ఈరోజు వైపోయారంటే విషత్తు లేకపోతే కోసేవాడు ఎవరు లేరు. బజారుకు వస్తే ప్రతి బజారు కొనవాళ్ళు ఉంటున్నారు. ఎవరి పని వాళ్ళు కర్మయోగం ప్రకారం చేయాలి. తల్లిదండ్రులు దిక్కటమే తప్పంటున్నాడు మహాత్ముడు. తల్లిదండ్రులు దుర్మార్గం చేసి కొడుకుకి డబ్బులు ఇవ్వడం అంతగానో తప్పంటున్నారు. ఎవడైనా దుర్మార్గం చేసే వాడికి 10 లక్షలు 10 కోట్లు చదివించారంటే వాడి పాపాన్ని 10 రెట్లు పెంచిన వాడు అవుతున్నాడు అంటారు. మంచివాడు కుమారుడు మంచివాడైతే కొడుకు వాడు తల్లిదండ్రులని తన యొక్క ధర్మంగా నడుస్తూ
చెలకైనా తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటాడు కాబట్టి పిల్లలకి అధర్మంగా సంపాదించి పెట్టాల్సిన పనిలేదు అన్నాడు మహాత్ముడు. మనం మనం క్రమశిక్షణ చేసుకొని పిల్లలను ఉండదాంట్లోనే మనం నేర్పుకుంటూ మనం భయం నడుతున్న దైవవంతం అయితే అద్భుతమైన ఆనందం వస్తుందన్నాం. పుణ్యలోకంలో పోయిన గొప్పగా పోవు వాళ్ళు వచ్చి పోవు చుట్టూ వచ్చి పోవు దాన్ని వదిలించుకోవాలి అని చెప్పారు మహాత్ముడు. మనం మంచి పనులు చేస్తే ఏదో లోకానికి పోతున్నాం, స్వర్గానికి పోతున్నాం, నరకానికి ఎలాగో పోయినా కొద్ది కాసేపు ఉంటున్నాం, స్వర్గంలో మరింతసేపు ఉంటున్నాం, ఇక్కడ వస్తున్నాం, బాగా తింటున్నాం, బాగా కావులు నేర్చుకుంటున్నాం, బాగా మంచి పాటలు వింటున్నాం, వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తున్నాం, స్వస్థున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఇది కాదు సత్యం. మానవుడు అసలు దేవుణ్ణి చూడ ఆ స్థాయి కావాలంటే మనకు సత్వం కావాలి, మనలో ఉన్నటువంటి కామం పోవాలి. కామం అంటే స్త్రీ పురుషులదే కాకుండా కోరికలు, ఇప్పుడే చెప్తున్నా కోరికలు పోవాలి. వాస్తవానికి మనలో కోరికలు అనంతంగా ఉన్నాయి, ఆ కోరికలు తగ్గించుకోవాలి. అసలుగా దుఃఖ మతిచించగలేదు, మనసు నిలుపుకున్నా మరి ముఖ్యలేదే అన్నాడు. వాస్తవానికి సూక్ష్మ నిలుపుకున్నా సూక్ష్మత లేదు, మనం దైవం మీద పెట్టుకొని ఆనందం లేదు. అవివేకంగా అజ్ఞానంతోటి ఒక అధర్మంతోటి నీతి నిజాయితీ లేనటువంటి బ్రతుకు నికృష్టం అని చెప్పాడు మహాత్ముడు. విషయానికి వస్తే ఒకరిని మనం అంటాం కాదు, మనకు కావాల్సింది పురుషార్థాలు కావాలి, దాన్ని పొందే స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి కామాన్ని మనం తీశారు, క్రోధాన్ని తీశారు. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ కామం క్రోధం వస్తుంది. ఇవన్నీ ఉన్న కాడ స్వార్థమైనటువంటి విధానంలో లోభం ఉంటుంది. ఎవరు పెట్టినా తీసుకుంటారు, వీడు పెడితే పెట్టడు. లోభి కన్న దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరు లేదని చెప్పారు. వాళ్ళు తినడు, ఇంట్లో వాళ్ళు తెలియడు, బయట వాళ్ళు పెట్టడు, దానికి మహత్తులు కూడా చెప్పారు. అది ఎక్కడో పోతుందట, అది ఒకరిని విమర్శించడం కాదు. వాస్తవానికి ఈరోజు ఎంతోమంది వైద్యశాలలో ఉండి అన్యాయంగా ఆపరేషన్లు ఉండలేకపోయినా చేస్తూ డబ్బులు తీసుకునేటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు, లంచాలు తీసుకొని ప్రజలు ఏడిపించేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసినటువంటి రాజకీయవేత్తలు, అధర్మంతో ఉన్నటువంటి ఎవడైనా కానీ ద్వేషంతో సత్యాన్ని అసత్యంగా చెప్పేటువంటి ప్రతి మానవుడు కూడా అధర్ముడని చెప్పేసాడు మహాత్ముడు. కాబట్టి మనం లోభముతో ఉన్నాం. 10 కోట్లు ఎలక్షన్లో పెట్టి 100 కోట్లు సంపాదిస్తున్నాం, ఎవడికి పెట్టడంలో దాస్తున్నాం. కేశవై స్విట్జర్లాండ్ దాంట్లో దాస్తున్నాం, వాళ్ళు మనకు నచ్చున్నాం, మన పాఠ్యం అని ఆనందిస్తున్నాం. అర్థం చేసుకోండి, ఎవడి లోభ్యో వాడంత దుర్మార్గుడు లేడు. ఎప్పుడు ఇచ్చేవాడు గొప్పవాడు. సూర్యుడు ఎందుకు మనకి ఎప్పుడు ఆరాధ్యుడు? ఆయన శరీరాన్ని దహించుకుంటూ మనకి వెలుగులు పంపిస్తున్నాడు. ఎందుకు బ్రహ్మగారు మనకి ఆరాధ్యుడు? తన జీవితాన్ని, శక్తిని, యుక్తిని అన్నిటినీ మనకు దానం చేశాడు. గాంధీ ఎందుకు గొప్పవాడు? తన జీవితంలో సత్యం కోసం పోరాడాడు. మనం రామకృష్ణ పరమహంసను ఎందుకు అనుకున్నాం? మహాత్ముడు మన కోసం త్యాగం చేశారు. క్రీస్తు ఏం చేశారు? తన దేహాన్ని వదిలేని ప్రపంచం కోసం. ఆ విధంగా చేసే స్థితికి మనం లోభము లేకుండా ఉండాలి. మదము, మాత్సర్యము, వాస్తవానికి మోహము, ఈ విభజింపుతుంటే మనకి చాలా దూరం అవుతుంది. ఈర్ష, అసూయ, దంభము, తప్పము, ఇవన్నీ పోగొట్టుకుంటే మనం యోగానికి దగ్గరగా అవుతాం. ఏమిటి అంతా ప్రపంచం? ఎప్పుడో తాము సంసారం ఎదుగుదాం, ఇప్పుడు ఏమవుతుంది, ఇక ముందు ఏమి కదియో, ఎరుగరాలను దుర్భ్రమరించగాక అంటాం. ఏదో 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 అనుకుంటున్నాం వెళ్ళగలుగుతారని. ఏమున్నది ఇక్కడ అంతా వచ్చిందంతా కూడా శూన్యమైతే మిథ్య. ఎక్కడైతే ఎండమా ఊళ్ళో మంచినీళ్ళ కోసం ఎదుగుతూ పోతుంటే నీళ్ళే దొరకవు. ఈ జన్మలో ఈ మానవ రూపంగా వచ్చేటువంటి దేహంలో ఎప్పుడూ శాంతి దొరకదు, చిక్కు చిక్కబోదు, చిగురించు మదిలో. కాసేపు సుఖం వచ్చిందంటే ఎమ్మటే దుఃఖం చీకటిలాగా కలుగుతుంది. ఇవన్నీ పోగొట్టుకోవాలనేటువంటి చిత్రం మనం నేర్చుకోవాలి. కాబట్టి భోగి అని చెప్పుకుంటున్నాం. మామూలుగా భోగి అనే ప్రశ్న తీసుకుంటే బాగా సుఖంగా ఆనందించటం, మంచి మేళం ఉంటాం, భోగి, రోగి, యోగి అని చెప్పుకుంటాం, వైరాగి అని చెప్పుకుంటాం. భోగి అంటే ఈ ఇంద్రియ సుఖాన్ని, దేహానికి కావలసిన సుఖాన్ని డబ్బులతోనూ ఏదో ఏదో విధంగా సుఖించడం భోగం. ఈరోజు ఒకరిని అర్థం కాదు, హాయిగా రీబోర్డు గుర్తు లేకుండా మంచి సారాయో ఏదో బీరో బారో తగిలేటువంటి స్థితిలో ఉంటే భోగి. ఏ క్లాసుగా తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్మని
ఎదరో మన పాపాలని అబ్బాయిలను లెక్క చేయకుండా సంసారాన్ని పదేళ్లలో పూల్చి పెద్దలని జీవులు చేసేది భోగి. ఈ విధంగా భోగాన్ని అనుభవిస్తున్నాం మనం. వాస్తవానికి రోగి భవరోగులు మనం. మనం పుట్టడంతోనే రోగంతో పుట్టాం. ఏ రోగము? సంతోషం అనే రోగం, సంసారం అనే రోగం, సౌర్థం విధంగా ఉండే శని రోగం, జన్మను పుట్టడం అనే రోగం. అటువంటి విధానంలో భోగంలో పుడుతున్నాం మనం. వైరాగ్యం లేదు మనకి, త్యాగం లేదు మనకి, యోగం అంతకన్నా లేదు. యోగం అంటే మనసును తెంపేయటం. యోగం మనసు తంపేస్తే జీవితం అనేది దైవపరం అవుతుంది. మనం కొలిచే మహాత్ములంతా యోగులు. అంటే శరీరంలో ఉన్నటువంటి తత్వాలన్నింటినీ నెటిపారేసి దేవుడులో ఉంటూ ప్రపంచాన్ని వేరుచేసిన వారు. భోగి అంటే ఇంకా దూరం పోతే మన పండగకు తీసుకుంటే భోగి మంటలేస్తాం. మన శరీరంలో భోగి అంటే దేహంలో మూలాధారం ఎన్నో ఒక కిందగా వాస్తవానికి మన యొక్క ఆత్మతత్వం ఎంతో ముడి సొరుపుగా ఉండి అక్కడ ఒక బాంబులాగా ఉంటుంది శక్తి. మనం యోగం పట్టి వైరాగ్యం పెట్టి ధ్యానం పెంచుకునే కొద్ది పాము లాంటి శక్తి పైకి వస్తుంది. భోగి అంటే పాము. మనం జీవితంలో పొందాల్సింది బాగా పంటలు పండి ఈ టైంలో అల్లుళ్ళు ఎలాంటి వాళ్ళని తెచ్చుకొని ఆనందంగా ఉండటం అనే పైభోగము తప్పితే మంచిది కాదని కాదు. కానీ అసలు భోగం ఏంటంటే మకర సంక్రాంతి అనే స్థితిలో భోగి యొక్క ప్రత్యేకత. పొద్దునే లేచి చదువు కప్పుకుంటాము, భోగి మంటలు ఎందుకు వేసుకుంటాము? సంసారమనే సముద్రంలో ఎదలేక చలితో ఉండి జ్ఞానమనేటువంటి అగ్ని ముందు కూర్చోమన్నాం. జ్ఞానమనే అగ్ని మూలాధారంలో శరీరంలో ఉండి మన యొక్క కిందనటువంటి వెన్నీ ముక్కున్నటువంటి మూలాధార చక్రంలో ఉండి మన శరీరంలో 7 చక్రాలను చెబుతారు సహజంగా ఇందరినో కానీ ఆ 7 చక్రాల్లో కిందగా ఉన్నటువంటి చక్రంలో ధ్యానం చేస్తే ఈ భోగి అంటే పోము మంటలాగా లేస్తుంది. ఆ మంటలాగా లేచినటువంటి దాన్ని కూడా మనం చివరికి తల మీదకు చేసుకుపోతే ఆ మంటని దేవుడి తత్వం తెలుస్తుంది. మధ్యలో ఎన్ని చక్రాలు అంటాం, దేవుని శక్తి. మాత్రానికి మనం పొద్దున్న లేవగానే బాగా తలంటుకుంటాం, మంచి మంటలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, వాస్తవానికి మంచి మాటలు చెప్పుకుంటాం, దగ్గర వాళ్ళని కొంచెం ఎవరి వాళ్ళను సహాయం చేస్తాం, మనకు కావాల్సిన విషయాన్ని ఫ్రీగా ఉంటాం. ఆ రోజు పొలం చదువుతాం. పొలం మనసే విషయానికి వస్తే గణేశుడిగా ఉండేటువంటి కింద భోజనంలో మూలాధార చక్రం ఎక్కువగా వాడుకునే వాళ్ళకి పొలం అనేటువంటి ఆహారం నైవేద్యం కలిస్తారట. స్వాదిష్టం అనే వాళ్ళకి వాస్తవానికి పెరుగన్న ఇష్టమట. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక సంబంధం ఉంది. పూర్వంలో మనం పప్పు ఏడాది దినుసు వేసుకొని ఒక విధమైనటువంటి 4-3 రకాలుగా ఉండేటువంటి ఆనందంతోటి నెయ్యి వేసుకొని పొద్దునే తినేటువంటి భోగంలో భోగ్యం. ఆ రోజు ఎవరు మటన్ తెలుసు. వాస్తవానికి భోగం అంటే మనము కట్టెలు కాల్చి ఆ వచ్చే నిప్పులు ఏ విధంగా మనం సరైనటువంటి దాన్ని పోగొట్టుకుంటామో మనకి సంసారం అనే సాగరంలో ఈత లేక కామము క్రోధము ఇలాంటి అన్ని కూడా జాడ్యము మనలో అంటుకొని ఏడిపిస్తూ సజ్జుకుంటున్నాయో లోపల ఉన్నటువంటి నిప్పు వేసినప్పుడు అందులో పారేస్తామండి. యోగం చేస్తూ నిర్మలంగా ఉన్నవాడికి కామం అనేది అన్ని కూడా మంటలో పారేస్తే శరీరము బాగా ఆనందంగా ఉంటుంది. అంటే భోగి విషయంలో మనం చేసే పని ఏంటంటే మన పనికిరాని గుణాలన్నీ కూడా ఆ పాము అనేటువంటి దానిని పైకి తెస్తే మనకున్న పనికిరాలను గుణం పోయి సంసారం అనేది సరిపోతుంది. కాబట్టి భోగి రోజు మనం అనేక విధాలుగా బాగా ఉంటాం. వాస్తవానికి భోగి వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి శక్తి ఊర్ధ కొండలి అంటారు. పైన ఉన్నది ఊర్ధ కొండలి అనేది పైన ఉన్నది, కింద ఉన్నది అధోకొండలి. అధోకొండలు ఉన్నటువంటి అగ్నితత్వాన్ని చంద్రుడు సూర్యుడు తత్వాన్ని పైకి ఉన్నటువంటి సహస్రనామం శివశంకరుడు కోల్పించేటువంటి స్థితినే భోగి అంటారు. అది భోగం. బయట మంచిగా మంచి పదార్థాలు చేసుకొని మంచి డబ్బు ఉన్నటువంటి విధానంగా ఎవరు తగ్గట్టుగా వాడు ఆ రోజు బాగా చేసుకునే స్థితికి వచ్చి పైన ఎంత ఆనందంగా ఉన్నా కానీ అది ఉండి లేదు. వయసు ఉన్నది,
వయసులో బాగా ఆనందపడవచ్చు. వయసు వాళ్తున్నది, ఏమున్నది, రోగం వచ్చినది, జబ్బులు ఇలాంటి ఎన్నో మానవుని చెప్పేస్తున్నవి. ఈరోజు వాస్తవానికి మానవుల్లో ఎందుకు ఈ జబ్బులు వచ్చినవి? వైరల్ డిసీజెస్ ఎక్కడ లేని ఎందుకు వచ్చినవి? సునామీలు ఎందుకు వస్తున్నవి? భూకంపాలు ఎందుకు వస్తున్నవి? ఫ్యాక్షన్స్ తోటి బాంబులు ఎందుకు వేసుకుంటున్నారు? వాస్తవానికి పనికిరాని వాతావరణంతో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నవి? ఇవన్నీ చేస్తే భోగి లేకనే, మానవుల్లో భోగి లేక వాస్తవానికి మనం ప్రేమగా ఎగ్గినమని చెప్పారు మహాత్ములు. ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో, ఎక్కడైతే ద్వేషము పెరుగుతుందో, ఎక్కడైతే సత్యాన్ని వెళ్తాడో, ఎవడైతే మంచి చేయకుండా ఉంటాడో, ఫ్యాక్షన్స్ పెరుగుతాయో, మహాత్ములు చెప్పిన ప్రకారము అక్కడ కరువు కాటకాలు వస్తాయన్నారు. ఎక్కడైతే ధర్మాన్ని పోగొట్టుకొని ప్రజలంతా విడిపోతారో, అన్నాదమ్ములకు కూడా ఏ విధమైన అనుబంధం లేకుండా ఉంటుందో, గ్రామంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితి, బజార్లో హుమారు చెప్పి గుడికాడు హుమారు చెప్పి ఇంకో చోట హుమారు చెప్పేటువంటి స్థాయి వచ్చినటువంటి మనకు కాలానికి ఎందుకు వస్తుంది? యజ్ఞం అంటే ప్రేమపూర్వకమైన అందరి యొక్క ఐక్యత, అందరికీ మేలు చేసే క్రియ. మనం చేయలేదు, అందుకే మనకు వంటలేదు. వెనక ముందులో నెలకి మంచి పంటలు పండే విధానంగా మంచిగా వర్షాలు వచ్చాయి, రోగాలు ఉండే కాదు, వృక్షాలు ఉండే కాదు. ఈరోజు మనకెందుకు ఓ విధమైనటువంటి బీపీ లెక్కలు పెరిగినాయి? బీపీ పెరగటం అంటే మనకు అవసరం లేని కోరికలు ఇతర వాళ్ళు చూసి వాళ్ళలాగా నడుద్దామనే విధానంతో ప్రతి దాన్ని మనసును చెడగొట్టుకొని ఉన్నది లేదనే తపనతోటి శరీరంలో ఉన్న మానసిక స్థితిని కలవరపరుచుకొని ప్రతి వాడికి బీపీ వస్తుంది. ఇంకోటి తెలుసా, మంచివాడికి కూడా బీపీ వస్తుంది. ఎందుకు తెలుసా? మంచివాడు పనికిరాని వాళ్ళతో స్నేహంగా ఉంటే వాడి హార్ట్ బీట్ ఈడిపోవచ్చి, ఈడికి బీపీ వస్తుంది. సుఖం ఎందుకు వస్తుందో తెలుసా? మన దగ్గర ఉన్న మంచితనము ప్రేమతత్వాన్ని కపటంగా కాపాడుకుంటూ ఎదురు ఉన్న అన్యాయాన్ని కూడా మనకి శక్తి ఉండి కూడా ఏదో దాని మీద ఒకబెట్టి వాడికి సహాయం చేయకుండా, మనకున్న డబ్బుని ఇతర వాడికి పంచకుండా, మనం పొయ్యే పోకటిలో స్వార్థంతో ఉండి మన మంచిని బయటికి తెచ్చుకోకుండా ధైర్యంగా ధీరంగా చెడుని చెడగొట్టేటువంటి స్థితిని పోగొట్టేటువంటి స్థితిని చేయకుండా ఉండేటువంటి విధానం వారికి షుగర్ వస్తుందని చెప్పారు. అవతల వారికి షుగర్ 10 మందికి వస్తే మంచివాడు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే వీడికి షుగర్ వస్తుందన్న రోగము లాంటిది రోగం, కలరా అందరికి వస్తుంది రోగం, మంచివాడికి కూడా వస్తుంది గుర్తుంచుకోండి. అట్లనే ఈరోజు మానవులంతా పనికిరాని వాళ్ళుగా తయారయ్యారు, పెట్టే గుణం పోగొట్టుకున్నారు, దోషమనే గుణం వచ్చారు. మానవుడు నీతి నిజాయితీ రుదత్వములైనటువంటి విధానంలో బ్రతుకుతున్నారు, వాస్తవానికి అధర్మంతో ఉన్నారు, హింసా మార్గంతోనే ఉన్నారు, అహింస పరమోధంలో పోగొట్టుకున్నారు. మాటల్లో హింస, చూపుల్లో హింస, నడకలో హింస, ఆలోచనలో హింస, ప్రతిదీ హింస చేస్తున్నాం. మనం ద్వంద్వబుద్ధితో ఉంటున్నాం, ఇతరులను గ్రహిస్తున్నాం, పెట్టకుండా ఉంటున్నాం, వాస్తవానికి రుజువర్తన లేకుండా ఉంటున్నాం. మనం పైకి ప్రాపర్టీగా ఇస్త్రీ బట్టలు వేస్తున్నాం, లోపలంతా డొల్లుతో కూడిన అపరిశుభ్రత. సంతోషం లేదు, కోర్టు సంపాదించిన సంతోషం లేదు. ఒక గుడిసెలో కప్పుడేని వాడు పొందే ఆనందాన్ని వేల కోట్లు సంపాదించేవాడు ఈరోజు పనికి రాకుండా ఏడుస్తున్నారు. సంతోషం నిత్యం ఎక్కడున్నది? నిర్మమైన మనసులో దేవుడిచ్చిన వరకు తింటూ రోజుకు ఒక పూటైనా తింటూ, ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూట్లు తిన్నవాడు ఇంటి జీవి, 3 పూట్లు తిన్నవాడు అధవుడు. ఆ స్థాయిని నేర్చుకుంటే పెట్టలకి ఇస్తున్నాడు, ప్రతిదానికి ఆహారం ఇస్తున్నాడు. బైబిల్లో ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి. వాటి వాటికి వాటికి గూడలో ఉంది. యోగికి ప్రపంచమే గూడు. మీరు ప్రపంచాన్ని గూడుగా చేసుకొని దైవాన్ని నమ్ముకొని అందరికి ఇచ్చే స్థాయి వస్తే అద్భుతమైన ఆనందాన్ని పొందుతారన్నాం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటామంటే మనకు కావలసిన విధానాన్ని తెగేసుకొని నిర్మలంగా ఉండటానికి నేర్చుకోమన్నాడు. కాబట్టి భోగం అనేటువంటిది దేనిలో ఉంది? ఆత్మానందాన్ని పొందటంలో ఉన్నది. భక్తి అనేది ఎక్కడున్నది? భోగము యొక్క స్థితే భక్తి. భక్తి అంటే ఏమిటి? ఎదుటి వాడు నవ్వేటట్టుగా ఉన్నది ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం, వాడి నవ్వు చూసి ఆనందించే స్థితి, వాడి పేదరికాన్ని గొప్పవాడిగా చేసే స్థితి, కుల మతాలతోటి అంటరాని తనతోటి తప్పు అనేటువంటి చూపు పోగొట్టుకునే స్థితి, తన తప్పుని ఒప్పుకొని తప్పుని దిద్దుకునే స్థితి, ఇది భక్తి.
రాముని మీటుకుంటూ సౌందర్యం ఏదో పాడటం తప్పని కాదు. మాకు ఈరోజు చెప్పినది భక్తి అంటే దేవుణ్ణి పొగడటం కాదు, మన చెడు పనులు చేస్తూ మన తండ్రి కాడికి పోయి నాయన నాకు 100 రూపాయలు ఉందంటే ఈ పేటాటికో ఏదో కాబుకో ఉంటే ఏ తండ్రి డబ్బు ఇవ్వడు. వాళ్ళు హాయిగా చదువుకుంటూ పోయి ఏదో హుండీలో 2 రూపాయలు వేసుకొని దేవుడికో దక్షిణాలు తీసుకుంటే మంచి తండ్రులు 100 రూపాయలు ఇస్తారు. పొగిడితే ఇవ్వడు. మనం చేసే పని అకృత్యమై ఉండి పనికిరాని విధానంగా ఉండి దేవుడు పొగిడితే మనకి వస్తున్నాడు వచ్చేది. వెంకటేశ్వర స్వామికి మొక్కుబడితే వచ్చేది కాదు, మన కర్మల ప్రకారం ఏదో వస్తువు దేవుడిని మొక్కుకుంటున్నామే కానీ మనం చేసే మొక్కుబడులు ఏదైనా వచ్చిందంటే వాళ్ళకి 20 మందిలో ఒక 4 5 అయినా కావాల్సిన మొక్కుబడులు తిరుగుతున్నాయి కానీ దేవుణ్ణి మొక్కుకుంటే కాదు అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి విషయానికి వచ్చినప్పుడు దేవుని కోరాల్సిన పనులే. ఏ విధంగా తల్లిదండ్రులు బిడ్డ ఏ విధంగా ఏడుస్తూ ఉంటారో వాడికి ఒకవేళ తప్పు చేసిన వాడు పోయి మట్టిలో కొల్లాడితే చేసుకొచ్చి స్నానం చేసి శుద్ధి చేస్తూ ఉంటాడు. అమాయకుడిగా ఉండే స్థితిలో నీవు ఉంటే మంచిగా ఉండి తెలిసి తెలియని పనులు చేస్తే దేవుడు నిన్ను తరలిస్తాడు. చేయని పనులు చేస్తూ ఆయన పొగుడుతూ ఉంటే కాదు. కాబట్టి మహాపురుడు చెప్పింది దేవుడిని పొగడం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. దేవుడా నీకు కిరీటం ఎటువంటి నువ్వు అంధకారం అంటే ఆయన ఏం మెత్తడు. ఎదురు ఉన్న దీనులు కలిగి బాగా ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు, ఒక పెద్ద 500 మేల పక్కన కుటీరంలో కూడా లేనటువంటి చిన్న చిన్న వంతులు ఎవరన్నా కానీ నికృష్టమైన బ్రతుకులు బతుకుతుంటే వాడిపై ఏదో 1 కోటి రూపాయలు 2 కోట్లు తిరుపతి వేస్తాడే కానీ వాళ్ళకి 50 మందికి ఇల్లు కట్టిస్తే గొప్ప. ఈ స్థితిని మర్చిపోతున్నాం. కేసపై హుండీలో వేయేస్తాం. ఎదురు మన ఇంటి పక్క మన ఇంటి కాపురా కాసేవాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2 దుస్తులు లేకపోతే ఏదో రంగు ఇస్తే వస్తున్న ప్రజలు మర్చిపోతున్నాం. ఈ విషయానికి వస్తే మహాత్ములైనటువంటి వారు ప్రజలకి నేను చేయటం నేర్చుకో ఇది మహాత్ములు చెప్పింది. భోగం అది సంక్రాంతి, మకర సంక్రాంతి అన్నారు. మకర రేఖ మనకి దక్షిణాన ఉన్నది. సూర్యుడు దక్షిణానికి పొయ్యి 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 అర్థం చేసుకోండి మకర రేఖ కాలిపోతాం. ఈ మకర రేఖ కాలిపోయినప్పుడు సూర్యుడు మనము కర్కాటక రేఖ ప్రక్కగా ఉన్నాం. అది దూరమయ్యే కొన్ని సూర్యుడు మనకి వేడి తగ్గి సరి వస్తుంది. అది మళ్ళీ 3 నెలలు భూమధ్య రేఖ నుంచి పోయి మకర రేఖ కాడికి పోయిన తర్వాత సరిగా సంక్రాంతి రోజు అక్కడికి చేరుతుంది. మరుసటి రోజు ఇటు వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, మనం గొడ్డలు కడతాం ఎందుకు కడతాం, ముగ్గులు వేస్తాం ఎందుకు వేస్తాం, రథాలు వేస్తాం ఎందుకు వేస్తాం, పూలు ఇటు చదువుతాం ఎందుకు వేస్తాం, మన కుంకము పశువు చదువుతాం ఎందుకు చేస్తున్నాం, ఇదంతా భోగ్యుడు. ముగ్గులన్నీ కూడా మన దేహంలో ఉన్న దివ్యశక్తులకు గుర్తు, కుంకుమ మనలో ఉన్న శక్తికి గుర్తు, పసుపు మనలో ఉన్న జ్ఞానానికి గుర్తు, గొడ్డియం జీవతత్వానికి గుర్తు. ఈ విధంగా నాకు తీసుకుంటే మహత్తరమైన స్థితి అందులో సాయించు. సమక్రాంతి అంటే మకర రేఖ నుంచి రథం ఇటు పడుతుంది కాబట్టి సంక్రాంతి వెళ్ళిపోగానే కనుమ రోజు రథాన్ని బిగించేస్తాం చూడండి. ఇంకా గోదావరి రథం మళ్ళీ మనకనే నడుస్తుంది. భూమధ్య రేఖకి 3 నెలలు వచ్చేస్తుంది. 3 నెలల నుంచి మనకి వచ్చేటువంటి స్థితిలో ఇప్పుడు జనవరిలో వచ్చినటువంటిది మార్చి ఏప్రిల్ మే కల్లా కూడా అక్కడికి వస్తుంది. మే నుంచి ఇంకా మనకల్లా వచ్చేస్తుంది. అప్పుడు మండుతాయి అన్న కర్కాటక రేఖ రాకపోతుంది, మళ్ళీ ఎలక తిరుగుతుంది. అంటే భూమధ్య రేఖ నుంచి 6 నెలలు ఇటు ఉంటుంది. ఇక చెప్పుకునేది ఏంటంటే దైవతత్వము సమక్రాంతిగా ఉండాలి. మనము సత్వగుణముతోటి రజోతమో గుణాలను క్రాంతి అంటే వ్యాపకము. సమక్రాంతి మకర సమక్రాంతి మకర రేఖ నుంచి సమక్రాంతికి వస్తున్నాము. మకర రేఖ సమక్రాంతి ఉద్దేశం ఏంటంటే భోగిలో మనం ఏ విధంగా ఆ మంటలో అన్ని కాలు చేస్తున్నాము, ఇవన్నీ మన దగ్గర ఉన్న దుగ్గుణాలన్నీ పోగొట్టుకుంటే సమక్రాంతి వస్తుంది. సంక్రాంతి రోజు మనం ఆనందమయంగా అందరికీ అనుష్ఠాన విధానముగా
ग्राम प्रजलु बंधुवुलु मित्रुलु अंदरू कूडा अनन्यमैन विधानमु तोटि एप्पुडू कूडा प्रेम तत्त्वम तोटि ఐక్యత తోటి సమతా భావం తోటి అంతరాన్ని తనము పోగొట్టి గొప్పవాణ్ణి చిన్నవాణ్ణి కులము ఇలాంటివంటి భేదాలను తీసేసుకొని ఎవరైతే ప్రేమతత్వాన్ని ధర్మాన్ని దంచుతాడో ఎవరైతే మనసును నిగ్రహించుకుంటాడో సంక్రాంతి దాని దానవరుడు వస్తాం. కనుమ అనేటి దానంలో మనం నికృష్టంగా పోయాం. సరే మనకి ఓ విధంగా అర్జునావడం కాబట్టి మాంసాహారంలో తింటున్నాం. కను అంటే ప్రత్యేకించి మన యొక్క దృష్టిలో తాగటము తినటం. అసలు వాస్తవానికి జంతువుని కాల్చుకొని లేకపోతే వండుకొని తినేది కను యొక్క ఉద్దేశము ఇది కాదు. పాపం బోలని ఇంటిని చంపటం కాదు. సరే ఎలాగో మానవుడు అజ్ఞాని కాబట్టి తింటున్నాడు, దేవుడి పేరు తింటున్నాడు, అది వేరే విషయం. అసలు విషయం అది కాదు. మనలో ఉన్నటువంటి అజ్ఞాన పూర్వకమైన గుణాలని కాల్చేసేయాలి. తినాలి. అంటే ఏమిటి? మింగేయాలి. అంటే వాటికి రూపం లేకుండా చేయాలి. జంతువులను భజిస్తాం. మనలో ఉన్నటువంటి మదం అనేటువంటి దురబోధులు భజవాలి. మనలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి ఎలుగులు భజవాలి. మనలో ఉన్నటువంటి చచ్చుతనం అనేటువంటి మేకలు కొయ్యాలి. మనలో ఉన్నటువంటి పనికిరానటువంటి బోలాతనముతో అందరిలాగా పోయి గొట్టలు పడేటట్టుగా బోలేను చంపేటువంటి విధానాన్ని మన బోలాన్ని పోగొట్టుకోవాలి. మనలో పురుగులు లాంటి పరికరాన్ని బోలాన్ని పోగొట్టుకోవాలి. కనుమ రోజు పొందాల్సిన బలి ఏంటంటే అది. అప్పుడు సంక్రాంతి ఎందుకు సమవుతుంది? ఎక్కడైతే ధ్యానంలో మనము జ్ఞానాన్ని నిజంగా చూసామో, మనము దేవుడి తత్వాన్ని అర్థమయ్యామో కనుమ జరుగుతుంది. మనలో మనలో పనికిరాని గుణాలన్నీ మారిపోతాయి, కాల్చిపారేస్తుంది. మనం మిగిలేది ఆత్మస్వరూపంగా ఉంటాం. అందుకనే ఈ యొక్క టైంలో ఇది ఓ విధంగా బాగా పండే టైం. మనకి బాగా బంధువులు అందరూ బాగా మంచి వంటకాలు చేసుకునే టైం. బయట భోగి ఎలాంటిదో లోపల భోగి కూడా మనం పొందే స్థాయికి వస్తే, సంక్రాంతి మనకు వస్తే, మన సంక్రాంతిలో ఉన్న కనులు మనకు వస్తే, మనలో ఉన్న ముగ్గురు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దైవతత్వం యొక్క ప్రతిదీ తెలుసుకుంటే, మనలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు, మనలో బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, సదాశివుడు ఉన్నాడు, విష్ణువు పరమేశ్వరుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సీత ఉన్నది, మహాలక్ష్మి ఉన్నది, ఇవన్నీ మనలో ఉన్నవి అనే స్థితిని చూసుకొని మనం వాటి గుణంలో ఉండేటువంటి స్థితికి వస్తే సంక్రాంతి చేసిన పండగకు వస్తాం. బట్టలు కొత్తవి కొట్టుకుంటాం. దేని కనుకున్నాం? బట్ట అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అంబరం. మనం కొత్త బట్టలు అంటే ఏంటి? శుభ్రమైన బట్టలు అంటే ఏంటి? మన మనసులో ఉన్న చెడంతా మురికంతా బాగా పోగొట్టుకొని ఉతికిన బట్టలైనా లేకపోతే కొత్త బట్టలో ఏది మురికుండదు కాబట్టి కట్టుకుంటున్నాం. కొత్త బట్టుకులు కట్టుకోవాల్సిన పని ఏమిటి? ఇప్పుడు ఇస్త్రీ బట్టలు ఉన్నాయి కాబట్టి రెండు రోజులకి ఒకే విధంగా వాడుకుంటున్నా. వస్త్రానికి బాహ్య శుద్ధి అనే కానీ అంతఃశుద్ధులైన వాళ్ళు అధత్తగమగా 90 ఉన్నాం. పైకంతా ఆనందంగా కానొస్తున్నాం, పైకంతగా బాగా మోడర్నైజ్డ్గా కానొస్తున్నాం, సంస్కారిగా కానొస్తున్నా. లోపలంత అహంకారము, దోపిడీతనము, అవినీతి, అధర్మము, ప్రేమరాహిత్యత, గర్వము ఇవన్నీ ఉంటున్నాయి. మంచి బట్టలు కట్టుకుంటే అవి ఉండకూడదు. మంచి శుభ్రమైన బట్టలు కట్టుకుంటే అవి ఉండకూడదు. వాస్తవానికి సరి మంటలుగా వేసుకుంటే సంసారపు సరి ఉండకూడదు. ముగ్గులు వేసుకున్నామంటే లోపల దైవతత్వ గుణాలు తెచ్చుకోకుండా ఉండకూడదు. గుబ్బీలు పెట్టుకున్నామంటే దేవతత్వంగా పేడ ఎందుకు పెట్టుకుంటున్నాం? మన పంటకి ప్రాణాధారము పేడ. పేడలో పువ్వులు ఎందుకు వేసుకున్నాం? మన ప్రేమ తత్వము ఏదైతే దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తున్నాడో దాన్ని పూజిస్తున్నాం. వాస్తవానికి రేగు పనులు పెడతాం, దేవుడికి పెడతాం, మన యొక్క తలపులన్నీ పళ్ళలాగా తయారవ్వాలని పెడతాం. ఈ విధంగా తీసుకుంటే ఆత్మతత్వ విషయంలో మనమంతా కూడా నేర్చుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మంచి పుస్తకాలు చదవాలి. మనకి మకర సంక్రాంతి దాటిపోయింది. 2000 నుంచి ప్రపంచంలోనే మకర సంక్రాంతి దాటిపోయి వస్తుంది. ఒక మంచి రోజు అంటే ఏంటంటే
మన పిల్లలు ఇప్పుడు 10-15 ఏళ్ల పిల్లలు మనకన్నా 1000 రెట్లు గొప్పవాడు. మనలాంటి కళకపటాలు తెలియవు. మంచి చదువు చదువుకోకపోయినా ఫస్ట్ క్లాసులు వస్తాయి. దండము నీటితోటి తప్పకుండా ఉంటాం. ఇంకా రాబోయే మన మునిమానవుడు ఎంతో పవిత్రుడుగా ఉండబోతున్నాం. మన ఎదురుకున్న కుర్రవాళ్ళు 25-27 కుర్రవాళ్ళు మనకన్నా 100 రెట్లు గొప్పవాళ్ళు. మనకి కాలం మారుతుంది. రథం తిరిగినది. రథం ప్రకారం మనం అంతా జరగాలి. మన అగ్రాలతో ఉన్నాం. ప్రత్యేకించి స్త్రీలకు మహత్తరమైన స్థితి చెప్పింది ఈ కాలం. స్త్రీలలో ఎంతో పవిత్రత ఉన్నది. ప్రపంచంలో సత్యమేదన్నా నడుస్తుందంటే ఇతరు వాళ్ళని చెప్పాను. ఎలాంటి స్త్రీలోనైనా సత్యం ఉన్నది. పేదవాడు ఎలాంటి వాడైనా సత్యం ఉన్నది. సతిమ్మ వాళ్ళంతా మూర్ఖులను చెప్పింది మహాత్ములు. స్త్రీలను మనం గౌరవించాలి. మూడియుగములను ముదితుల ముగ్గులు పురుష దౌష్ట్యములకు పగలినారు. వాస్తవానికి ఎలలో కాంతులు కలికాలములో ఎలతారని చెప్పారు ఎప్పుడు బ్రహ్మగారు ఎప్పుడు అటవడించి దేవుడు ఆనంద భోగాలు ఉచ్చుగాక నీతి హెచ్చుగాక కలిసి నెలసి బ్రతుకు కాలం నేర్పించాలని చెప్పాడు మహాత్ముడు బ్రహ్మగారు. ఆ స్థితి రాబోతున్నది. అందుకని ఇప్పుడు మనకి టైం అని చెప్పారు. ఇది స్వర్ణయుగం అని చెప్పారు. మనలో 1000 తప్పులు 1000 తప్పులు ఉన్నా కానీ ఇప్పటి నుంచి దేవుడిని మనసారా తీసుకుంటే భూమి మీద ఉన్న మానవులంతా గ్రాములైతే విశ్వంలో ఉన్న జీవులు ఇతర జీవులు బాగుపడతాయనే భాగం ఒక ప్రణాళికతోటి దేవుళ్ళు సద్గురువులు మనకి ఏ విధంగా గవర్నమెంట్ మనకి లోన్స్ పై లోన్స్ ఇస్తుందో అగ్రాములు ఉన్న మనకు అనేకమైనటువంటి ఛాయిస్లు ఇచ్చి నువ్వు గనక మనసు మార్చుకుంటే ఈ జన్మలోనే ఇంకా 2-3 జన్మలు ఉన్నావు నూనె 100 రూపాయలు యోగంతో నువ్వు గ్రాణ్యమై దేవుడి కాడికి పోతావని చెప్పా. వాళ్ళ క్రితమైతే గురువు చెప్పేవారే నువ్వు తప్పు చేశావు కాబట్టి 10 జన్మలకైనా తప్పు పోదని చెప్పేవాళ్ళు. ఆడమగ ఎవరైనా కానీ నిర్మలంగా మంచిగా జ్ఞానం నేర్చుకునే స్థాయికి రావాలంటే ఇప్పుడు పెద్ద ఛాన్స్ అని చెప్పారు. ఆడవాళ్ళకి ఎంతో ముఖ్యమైన స్థితి. తప్పులు ఎన్నో ఉన్నా కానీ పనిచే మారు. వాస్తవానికి స్త్రీలు ఒక గ్రామంలో 15 మంది మారారంటే గ్రామం మొత్తం మారుతుంది. ఒక 200 మంది పురుషులు మారినా మారదు. స్త్రీలు ఒక విధానాన్ని నమ్మారంటే దేవుని నమ్మినట్టుగా అంగీకరిస్తారు. పురుషులు ఎవరు కూడా 100 మందిలో ఒకడైనా ఏమన్నా పొరపాటును ఇస్తారేమో కానీ దైవానికి గురువుకి సర్వమైన అర్పణ చేయరు. స్త్రీలో ఉన్న గుణము మహత్తరమైనది. స్త్రీలకు స్వేచ్ఛ వారు. స్త్రీలు ఈరోజు చదివినా చదవకపోయినా ఉద్యోగంలో ఉన్నా విధం కాదు. స్త్రీలు కావలసిన స్వేచ్ఛతోటి దైవపరమైన విధానంలో ఎవరైతే నడిపేటట్లు సహాయం చేస్తారో వాళ్ళ మంచికి ఎవరైతే మంచిగా గుణాన్ని ఇస్తారో వాళ్ళు దేశానికి ప్రపంచానికి లోకానికి వేలు చేసేవాడుగా తయారవుతారు. కాబట్టి మనమంతా కూడా పోయిన దానిని పోగొట్టుకొని రాబోయే కాలానికి మనసు మార్చుకొని 1 నిమిషమైనా 7 నిమిషాలైనా 10 నిమిషాలైనా తప్పుడు పనులు చేస్తున్నా నిర్మలంగా బాగుని భావిస్తే నీకు ఈ జన్మలోనే చాలా వరకు భవిష్యత్తులు అవుతామని చెప్పారు. కాబట్టి ఎవడు తప్పువాడు కావు ఉండడనే ప్రశ్న తీసేసి నీకు నీకుగా దేవుడు నన్ను మంచివాళ్ళ మాటలు తీసుకుంటూ ఉంటే మన పిల్లలు యోగులై పడుతున్నారు. మనకన్నా ఇప్పుడే చెప్పాను 1000 రెట్లు గొప్పవాళ్ళని. వాళ్ళకి విద్య నేర్పితే రావటం లేదు. ఆత్మయోగము వాళ్ళు పుట్టుకతోనే వస్తున్నారు. 1000 సంవత్సరాల నుంచి ఇప్పుడు పుట్టడానికి వాళ్ళు భూమి మీదకి రాకుండా టైం వచ్చి ఈరోజు మన కడుపుల్లో కొడుతున్నారు. మన కడుపుల్లో పుట్టినటువంటి ఆ పిల్లలు మనకు ఎంతో అదృష్టం ఉంటే కొడుతున్నారు. ఆ స్థాయిని మనం గ్రహించడానికి మనం అంతా కూడా యోగాన్ని పట్టుకుంటూ మంచి పుస్తకాలు చదవాలి. పుస్తకాల్లో విషయాలను అర్థం చేసుకోవాలి. మనసు శుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఏకాగ్రంగా సంతోషంగా ఉంచుకోవాలి. సదాచారంతో ఉండాలి. ఆచారం అంటే కట్టు బొట్లు తాడి బొట్లు లేకపోతే ముక్కు పొట్టుకలు కాదు. ఉంటే ఉండవచ్చు. కాశీకి పోయేవాళ్ళం కాదు. విషయం అది కాదు. ఎదురుకున్న మానవుల్ని బంధువుల్ని స్నేహితుల్ని కుటుంబాన్ని మన వాళ్ళందరినీ కూడా నిర్మలంగా ప్రేమతత్వంతో చూడటం ఆచారము. తప్పు క్షమిస్తూ ప్రతి ఒక్కరికి స్నేహితులుగా ఉండటం సమాచారము. నిరాడంబరంగా ఎప్పుడు ఎంతైతే ఇంద్రియ వారసత్వం లేకుండా ఉన్నదానికి బాగా ఉంటూ 10 మందికి మేలు చేసే గుణం ఉంటే సత్యము. సత్యముతో ఉండటం సత్యము. ధర్మంగా ఉండటం సత్యము. మనల్ని చూసి ఎదుటి వాళ్ళు నిర్మలంగా ఉండి భక్తి పెంచుకునే విధానంగా ఉంటే సత్యము. అది సదాచారము.
మాటలు సత్యముగా ఉండటం మంచిది, బ్రహ్మచర్యముతో ఉండటం మంచిది. ఇది సదాచారం అంటే వేషధారణ సదాచారము కాదు. ఒకరిని చొమ్ము దోచుకోవడం సదాచారముగా, దుర్మార్గంలో ఉంటూ బయట మంచిగా ఉండటం సదాచారం కాదు. సదాచారం అంటే ప్రతి జీవికి మానవుడికి విలువనిస్తూ అతిథుల్ని అభ్యాగతుల్ని భేదవారిని రోగుల్ని మన ఇంట్లో ఏమైనా దిక్కు లేకుండా ఉండే మన వాళ్ళని ఎవరైతే పోషిస్తూ వాళ్ళని ఆదరిస్తూ ఉంటాడో వాడే సదాచారి. సత్సంగము మంచి వాళ్ళ గాడికి మాడవసరికి ఏదో హైదరాబాద్లో మహాత్ముడు ఉన్నాడంటే మన దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉండి చెప్పేవాళ్ళు లేకపోతే అక్కడ పోయినా లేక మనకి గుంటూరులోనే ఎక్కడ ఉన్నారంటే సంవత్సరానికి ఒకటో రెండు సార్లు పోవాలి. మనకి శక్తి ఉంటే దగ్గర ఎవరున్నా నెలకొకసారైనా ఒక పూట పోయి రావాలి. అందుకే మహాత్ములు చెప్పారు, మనసు విశ్రాంతిగా ఉండాలంటే నెలకొకసారి ఆశ్రమానికి శ్రీశైలము అట్లా పోయి ప్రశాంతంగా వెళ్ళి రమ్మన్నారు. మంచి మాటలు నేర్చుకోవాలి. సత్సంగానికి పోతే ఆరోగ్యం వస్తుంది, మనసు తేలిక పడుతుంది, సంశయాలు పోతాయి, ప్రేమ పెరుగుతుంది, కుటుంబాన్ని పోషించుకునే బాధ్యతలు అర్థం చేసుకుంటాం, ఎక్కడ ఏముందే తెలుస్తుంది, స్నేహితులు పెరుగుతాయి, భక్తి పెరుగుతుంది, వైరాగ్యం పెరుగుతుంది. మన అబ్బాయి సాయంత్రానికి రెండు సిగరెట్ పెట్టెలు తాగితే రోజుకు 100-200 అవుతున్నాయి, మనం నెలకి 2 సార్లు పోయిస్తే 100-200 అవుతాయి. అర్థం చేసుకుంటే మనం ఉన్నదాన్ని పని పోషించుకుంటూ మనం చేసే విధానంలో దైవానికి ఒక అరగంటైనా 10 నిమిషాలైనా లేకపోతే 10 మందికి మేలు చేద్దామనే భావనతో 10 నిమిషాలైనా ఎవరైతే చేస్తూ ఉంటాడో వాడు సత్సంగం చేస్తారు, మంచి మాటలు చెబుతారు, ప్రతి వాడికి కావాల్సిన విధానాలు చెబుతూ ఉంటాడు. తర్వాత సంకీర్తన, ఒకరిగానో ఇద్దరుగానో 10 మందిగానో నిర్మలంగా గుడి కాడనో ఇంటి కాడనో ఎక్కడనో కీర్తన చేసుకోవటము 10 మందికి ఏ సభ్యుగా మైక్ సేవకి లౌడ్ స్పీకర్స్ చెప్పి ఒక కాలంలో మంచిగా బాగా భజన చేయటము, నిర్మలంగా ఒక భజన చేసే గ్రూప్ కనుక ఒక గ్రామంలో ఉంటే కొన్ని ఏళ్ళ దాకా పని చేస్తూ ఉంటే గ్రామం మొత్తం పవిత్రమయ్యి పుట్టే పిల్లలు మంచివాళ్ళు పుడతారని చెప్పారు. కానీ మనం 20 ఏళ్ళని చేస్తున్నాం, మన గ్రామంలో మంచివాళ్ళు ఎవరిలో ఎంతవరకు అర్థం కాల్సి వస్తున్నాం. ఎవరు చిన్నపిల్లలు మంచివాళ్ళు ఉన్న వాళ్ళని గుర్తించలేకపోతే వస్తున్నాం, వాడు మా కులం కాదు, లేకపోతే వాడు మా పార్టీ కాదు, లేకపోతే మాకు విరుగుతో, ఈ విధంగా చూస్తున్నాం. మంచిని ప్రేమించడం నేర్చుకోండి, మంచిని ఒప్పుకోవడం నేర్చుకోండి, మంచిని ప్రసరించడం నేర్చుకోండి. సంకీర్తన అంటే దేవుణ్ణి పొగడటం కాదు, పొగడటమే, ఎదురుగున్న వాడిని మంచి వాడిని పొగడు, విరోధనైనా నువ్వు మంచివాడని చెప్పు, అవకాశం ఉంటే నీ మంచిలో ఏదో చెడు పోతూ ఉంటే అది మార్చుకోమని చెప్పు, అది సంకీర్తన. జపం, 90 పైసలు మనసు ఎటుపోయినా రామ శివ అనుకుంటూ నిత్యము ఎవడైతే మనసు పెట్టుకుంటాడో, నడుస్తున్నా, బియ్యము పెద్దలు ఎరుతున్నా, వండుతున్నా, ఊడుతున్నా, అరగదున్నుతున్నా, ఎవడైతే రామశివాన్ని మనసు పెట్టుకుంటాడో లేక నిర్మలమైనటువంటి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటాడో జపం. దేవుడి మీద మనసు 90 పావులు పెట్టి 10 పావులు ఎల్లల్లా పోయినా నిర్మలంగా ఆయనకు అర్పించిన భావంతో సర్వము నీవే దేవా, నాకు అన్ని వలసిన పడి నీవే అని మనసారా నిత్యము నామము ఊహం చేస్తూ ఉంటే ధ్యానం. అది పెరిగే కొద్ది మనసు నిర్మలమైతే సమాధి పోతుంది, సమాధిలో దేవుడి యొక్క స్థితి అర్థమవుతుంది, బయటకు వస్తే ప్రపంచ విషయాలన్నీ తెగిపోతాయి. ఆ స్థితిని నిర్మలంగా ఎవడైతే కాపాడుకొని దేవుడు ఒక్కడే వాడు ఎవడంటే నా ఆత్మాన్ని తెలుసుకుంటాడో వాడు జ్ఞాని అవుతాడు, వాడిలో వైరాగ్యం ఉంటుంది, భక్తి ఉంటుంది, శమధమాదం ఉంటుంది, సహాయబుద్ధి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమత ఉంటుంది, క్షమాభావం ఉంటుంది, పండిపోతాయి గుణాలన్నీ పండిపోతాయి. మహత్తులైన వాళ్ళు మనం ఎందుకు పోషించుకునే స్థితిలో వాళ్ళని ఎంత అన్నం పెడితే ప్రపంచాన్ని వేరు చేసిన వాళ్ళు ఎందుకు గొప్పవాడు అయ్యారు, ఇవన్నీ ఉండి మనల్ని శ్రమపరిచారు, క్రమపరిచారు. కాబట్టి మనం జ్ఞానాన్ని పొందాలంటే సంక్రాంతి విధానాన్ని మనం పొందాలంటే మనం ధ్యానమ విధానాన్ని పొందాలంటే పవిత్రమైన విషయాన్ని పొందాలంటే యోగము పోనండి, క్రమయోగము జ్ఞాన యోగము భక్తి యోగం పోనండి, మంచి వాళ్ళ కాదు స్నేహంగా ఉండండి, దాన ధర్మాలు నేర్చుకోండి, తప్పులు క్షమించండి, ఓ విధంగా మీ తప్పులు దిద్దుకోండి,
ఎంతటి దుర్మార్గమైనా ఓర్చుకోండి. మరీ ప్రాణాపాపం అయితే ఇతర వాళ్ళని నేను రక్షించుకోవడానికే ఎదురు తిరగండి. ఈ విధంగా జీవితాన్ని ఎవడైతే కాపాడుకుంటాడో దేవుని ఈ జన్మలోనే చూస్తాడన్నా. మనం సంక్రాంతిని పొందడానికి ప్రతి ఒక్కరికి మనకు శక్తినిచ్చి శ్రీరామచంద్రుడు మనల్ని కాపాడాలని మీ అందరికీ నమస్కరించుకుంటూ ఓం శాంతి శాంతి.